ఎస్పీ నేతలు కొంతమంది ఆఫ్ ది రికార్డ్ చెప్తున్న మాటలు ఏంటంటే లక్నో స్థానాన్ని అపర్ణ యాదవ్కు కేటాయించరు అందుకని గతంలో రేటా బాహుబ్బునపై పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు అదే స్థానాన్ని ఆశించారు కనుక బీజేపీకి వెళ్ళారు తప్పిస్తే వేరే కారణం లేదు అన్నట్టుగా ఎస్పీ నేతలు మాట్లాడుతున్నారు మరి ప్రమోద్ గుప్తా కానివ్వండి తర్వాత శివ శివపాల్ యాదవ్ వర్గీలు కానివ్వండి వీరందరూ కూడా త్వరలో బీజేపీలో చేరబోతున్నారు అనే కొన్ని ఫీలర్స్ కూడా వస్తున్నాయి కదా అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఎస్పీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అంటే ఇప్పుడు అపర్ణ టికెట్ కోసం వచ్చిందా లేకపోతే ఏందని టికెట్ ఇస్తారా అనేది పక్కన ఇప్పుడు ఎందుకంటే అక్కడ రీటా బాగున గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అపర్ణకు ఆ టికెట్ ఇస్తారా లేకపోతే మన ఈయన మీద ఎవరి ఈ మన అఖిలేష్ మీదనే అపర్ణ నిలబెడతారా అనేది అవన్నీ రాజకీయంగా ఆలోచన చేసుకుంటారు ఆ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నటువంటి దాంట్లో ఎస్పీ పరిస్థితి ఏంది అన్నప్పుడు ఇందాక సాయి కృష్ణ గారు చెప్పినట్టు ఎంవై అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్ అయితే యాదవ్లలో ఇప్పుడు గంపగుత్తగా అఖిలేష్కు ఓట్లు పడేటువంటి అవకాశాలు లేవు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే యాదవులలో పెద్ద ఎత్తున ఒక విభజన వచ్చింది ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు యాదవులందరూ ఒకవైపుగా ఉన్న అఖిలేష్ యాదవ్ వచ్చిన తర్వాత యాదవ్లందరూ ఒకవైపుగా లేరు అఖిలేష్ యాదవ్ చేసినటువంటి చర్యల వల్ల మెజారిటీ యాదవ్ పక్షం అంతా కూడా ఇప్పుడు ఎస్పీకి వ్యతిరేకంగా ఉన్నారు అయితే మెజార్టీ పక్షం ఎస్పీకి వ్యతిరేకంగా వచ్చినా కూడా ముస్లింల ఓట్లు గంపగుత్తగా ఎస్పీకి పడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అక్కడ ఎందుకు కనబడతా ఉన్నాయంటే బీఎస్పీకి సంబంధించినటువంటి ముస్లిం ఓటు కానీ లేదా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ ఓటు కానీ లేదా గతంలో అక్కడ ఉండే పడేటువంటి కొన్ని ముస్లింకి సంబంధించిన కొన్ని పార్టీలు చిన్న చిత్తగా పార్టీలు ఉన్నాయి వీళ్ళంతా కూడా గంపగుత్తగా సమాజ్వాదీ పార్టీకి ఓటేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎందుకు కనబడతా ఉన్నాయంటే సేమ్ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ కనువయిస్తే అయితే ఆ పరిస్థితి ఇక్కడ రాదు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేది చాలా వీక్ పార్టీ రెండు మూడు స్థానాల నుంచి డెబ్బై ఎనభై స్థానాలకు ఎదిగింది అప్పుడు అక్కడ బలమైనటువంటి పార్టీ కాదు కానీ యూపీ విషయానికి వచ్చేసరికి అధికారంలో అధికారంలో ఉన్న పార్టీ బలమైనటువంటి జాతీయవాదం ఉన్నటువంటి రాష్ట్రం అది యూపీ కాబట్టి యూపీలో ఈ ముస్లిం మైనారిటీ ఓటంతా ఒకవైపు పోవడానికి కారణం వీళ్ళు ములాయం సింగ్ కానీ లేకపోతే అఖిలేష్ కానీ లేకపోతే కాంగ్రెస్లో ఉన్న ఎస్పీలో ఉన్న ముల ఒక ఒకవైపుగా చేరితే ఎట్లయితే నీళ్లలో బురద నీళ్లలో రాయేస్తే బురదంతా ఒకవైపు పోయి నీళ్ళన్నీ ఒకవైపు వస్తాయి ఆ పరిస్థితి ఇలా ఉత్తరప్రదేశ్లో కనబడతా ఉంది ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు యాదవ్లు ఒకవైపుగా ఉన్నట్టు కనిపించినా కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరైతే మైనార్టీలు ఏదైతే ముస్లిం మైనార్టీలు అందరూ ఒకవైపు పోతూ ఉంటే నీళ్లలో అంటే నీళ్లు పాలు వేరైనట్టుగా కొంత ఎవరైతే జాతీయవాదులు వీళ్ళందరూ వాళ్ళందరూ ఒకవైపు అనుకొని మనం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలనుకొని ఇంకా ఓటేసినట్టయితే గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలతో యోగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇదొక మా మా ఇదొక రకమైనటువంటి చర్చ ఇట్లా ఇలా జరగవచ్చు లేదు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఏంది యూపీలో బీఎస్పీకి స్థానం లేదు కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు మనము చతుర్ముఖ పోటీ అనుకున్న దగ్గర జుమ్ముఖ పోటీ అయిపోయింది ఇక్కడ ఏంటి ఎస్పీ వర్సెస్ బీజేపీ అయితే మరి స్థానం లేనప్పుడు ఎస్పీలో బీఎస్పీలో కానీ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులలో అంతా ఒకవైపు కట్టగట్టుకొని సమాజ్వాదీ పార్టీకేస్తారా బీఎస్పీలో ఉండే ఓట్ పర్సెంట్ అంతా కూడా కట్టగట్టుకుని సమాజ్వాదీ పార్టీ వైపు వస్తుందా అని ఆలోచన చేస్తే లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే చాలా దళిత సామాజిక వర్గాలు ఇలా మా మన యోగి ఆదిత్యనాథ్ వెంట నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి జనరల్ సీట్లలో దళితులకు బీజేపీ టికెట్లు ఇస్తూ ఉన్నది ఇచ్చినటువంటి స్థానాల్లో ఇప్పటికే కేటాయించిన నూట ఐదు స్థానాలలో దాదాపు నలభై ఆరు నలభై ఏడు సీట్లు ఓబీసీలకు ఇచ్చింది అంటే ఓబీసీలని దళితుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రెండో కంశం ఎందుకు యోగి ఆదిత్యనాథ్ వైపు ప్రజలు పోయేటువంటి అన్నప్పుడు మనం బాగా లోతుగా ఆలోచన చేస్తే అక్కడ ప్రజలు మంచినీళ్ళు కావాలనో రోడ్డు కావాలనో ఇల్లు కావాలనో లేకపోతే టాయిలెట్లు కావాలనో యోగి ఆదిత్యనాథ్ గారిని గెలిపేయాలి అంటే ఇవి ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది కాంగ్రెస్ వచ్చినా లేకపోతే సమాజ్వాదీ వచ్చినా బీఎస్పీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలలో మార్పు ఉండదు ఒకటే అటు ఇటుగా ఏ ప్రభుత్వమైనా చేస్తుంది కానీ యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పని గుండాయిజాన్ని అరికట్టడం ఏదైతే దేశ విద్రోహ శక్తులు ఉన్నారో డైరెక్ట్ డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేయడం తర్వాత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల నుంచే ఆ ఆస్తులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని రాబట్టడం అంటే ఒక దేశ వ్యతిరేక శక్తులకు కానీ గుండాలకు కానీ లేకపోతే అక్కడ భయభ్రాంత గ్రామాల గ్రామీణ ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఒక సెక్షన్కి వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం పనిచేసింది అంటే అక్కడ ఉండే యూపీ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది యోగి చేసింది ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఒకటి అటు ఇటుగా ఎవరైనా చేస్తారు ఎందుకంటే దానికి సంబంధించిన నిధుల కేటాయింపు ఉంటుంది ఆ పనులు అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కానీ ఎవరు చేయలేనటువంటి భిన్నమైన పని యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు అందులో అత్యంత ముఖ్యమైనది రామాలయ నిర్మాణం చేయాలి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంది అంటే రేపు దాని భవిష్యత్తు రామాలయ నిర్మాణం అత్యంత వైభవంగా జరగాలి నిర్మాణం పూర్తి కావాలి భారతీయుల కల కన్న కళలన్నీ నెరవేరాలి ఆ భవ్య మందిరాన్ని చూడాలి అంటే అక్కడి ప్రజలు ఖచ్చితంగా యోగి ప్రభుత్వం మరొకసారి రావాలని కోరుకుంటారు కాబట్టి నేను ఇందాక చెప్పిన ఏంటంటే ఒకవేళ ప్రజలలో ఈ పోలరైజేషన్ ఇప్పుడు మనం అనుకున్నట్టు బీఎస్పీలో ఉన్న మైనార్టీలు కానీ సమాజ్వాదులు ఉన్న పార్టీలు మైనార్టీలు కానీ బీజేపీ రావద్దు అని వన్ సైడ్గా పోలరైజేషన్ అయితూ ఉంటే సేమ్ అదే పరిస్థితి మెజార్టీ ప్రజలలో కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా వన్ సైడ్ పోలరైజేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ ఆ పోలరైజేషన్ యోగి గారికి మేలే చేకూరుస్తుంది అనేది నాకు అనిపిస్తూ ఉంది